ఆధ్యాత్మిక జీవితాన్ని అవగాహన చేసుకోవాలనే ఆసక్తితో అన్వేషిస్తున్న వ్యక్తికి అయోగ్యుడైన గురువు దొరికితే ఏమిటి గతి? సమాధానం చాలా తేలికైంది. సామాన్యమైన ప్రాపంచిక విద్య కావాలి అంటే కూడా దానికోసం ఎంతో సమయము కృషి వెచ్చించి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితం కావాలంటే ఎంతో లోతుగా తీసుకోవాలి. ఏవో కొన్ని మంత్రాలు వల్లించి 6 నెలల్లో దేవుడైపోయే అవకాశం ఉంటుంది అని ఎలా అనుకుంటారు? జనం ఇటువంటివి ఎందుకు కోరుకుంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ మోసగించబడటానికే సిద్ధంగా ఉన్నారు. యథార్థమైన గురువుని ఎలా గుర్తించాలి? అసలైన గురువుకు లౌకికమైన జీవితం పట్ల ఆసక్తి ఉండదు. వీరి లక్షణాలన్నీ వేద సారస్వతంలో వివరించబడ్డాయి. సదా భగవంతుడిని తప్ప అన్యమైనది ఏదీ కోరని వాడు యథార్థమైన గురువు. అతడు తన సొంత అభిప్రాయాలను వెలిపుచ్చడు. క్రిస్టియను, మహమ్మదీయుడు, సిక్కు, హిందువు ఎవరైనప్పటికీ కేవలం భగవంతుడి గురించి మాత్రమే ప్రసంగించేవాడు యోగ్యుడైన గురువు. భగవంతుడిని ప్రేమించమని బోధించేవాడెవరైనా గురువే. గురువును గుర్తించటానికి అసలైన పరీక్ష అదే. నేను దేవుడిని అని గాని, మిమ్మల్ని దేవుడిగా తయారు చేస్తాను అని గాని యథార్థమైన గురువు చెప్పరు. నేను భగవంతుడి సేవకుడిని, నిన్ను కూడా భగవంతుడి సేవకుడిని చేస్తాను అంటాడు. చైతన్య మహాప్రభువు చెప్పినట్లు కృష్ణుడిని గురించిన జ్ఞానాన్ని ఇచ్చేవాడే ఆధ్యాత్మికాచార్యుడు. అందరినీ కృష్ణ భక్తులుగా మార్చడం పట్ల తప్ప వేరే వ్యాపకం ఏదీ అతనికి ఉండదు. నిజానికి గురువు ఎప్పుడూ దుర్మార్గుడిగా ఉండడు. దుర్మార్గుడు ఎన్నటికీ గురువు కాలేడు. చెడ్డ గురువు అనే మాట పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. అందువలన నిజమైన గురువును గుర్తించటానికి మాత్రమే ప్రయత్నించాలి. భగవంతుడి ప్రతినిధిగా వచ్చి భగవంతుడిని గ్రహించగల జ్ఞానాన్ని ఇచ్చేవాడే యథార్థమైన గురువు.